చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీలు తాగడం అలవాటు. కానీ ఈ పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ ఉండవు. పైగా కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటికి బదులు దాల్చిన టీ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీర్ఘకాలిక మంట, ఊబకాయాలు అనేవి జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటని తగ్గించి జీవక్రియని పెంచుతాయి. దాల్చిన చెక్కలో ఆకలిని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి. స్వీట్ క్రేవింగ్, తీపి ఎక్కువగా తినాలనే కోరికలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల చాలా సులువుగా బరువు తగ్గుతారు. భోజనం తర్వాత ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యల్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల హైడ్రేటెడ్గా ఉండడంతో పాటు శరీరంలోని మలినాలు తొలగిపోయి డీటాక్స్ అవుతుంది. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ టీ తాగడం చాలా మంచిది. దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిక్ రేటును పెంచి కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. ఈ ప్రక్రియ శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి క్యాలరీలను కరిగిస్తుంది. దీనివల్ల కూడా బరువు తగ్గుతారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. దాల్చిన చెక్క టీని తయారు చేసుకోవడానికి దాల్చిన చెక్కని నీటిలో వేసి మరిగించాలి. దాల్చిన చెక్క పొడిని కూడా వాడుకోవచ్చు. మరిగిన ఒక కప్పు టీని గోరువెచ్చగా అయ్యాక అలానే తాగొచ్చు, లేదా అందులో కాస్త తేనె వేసుకుని కూడా తాగొచ్చు.